हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। वीडियो लो रिबिलिटी बैंगलोर कॉलेज गुरिंचि तेलुसुकुंदाम। दीनी फुल नेम वच्चेसि इंटरनेशनल इंस्टिट्यूट आफ् इंफर्मेशन टेक्नोलॉजी बैंगलूर। ఈ కాలేజ్ 1998లో స్టార్ట్ అవ్వడం జరిగింది। ఇప్పటికి కాలేజ్ నుంచి 3500 ప్లస్ మెంబర్స్ అయితే గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది। ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ ర్యాంక్ అయితే 81 ఉంది। ఈ కాలేజ్లో మొత్తం ఏఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే 5 ఇయర్స్ కోర్స్, ఇందులో బీటెక్ ప్లస్ ఎంటెక్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, అలాగే ఎంటెక్ ఇన్ ఈసీఈ, నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిజిటల్ సొసైటీ, అలాగే పిహెచ్డి కోర్సెస్ అయితే ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయి। ఫస్ట్గా అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇది చెప్పాను కదా 5 ఇయర్స్ కోర్స్, బీటెక్ ప్లస్ ఎంటెక్ అయితే ఇందులో ఉంటుంది। దీనికి సంబంధించి మనకు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంది, అలాగే ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది। ఈ 5 ఇయర్స్ కోర్స్లో మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే అయితే మనం 10 ప్లస్ ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి, అందులో క్వాలిఫై అయితే అవ్వాలి। దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ట్రిబులేటీ బెంగళూరుకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఈ ట్రిబులేటీ బెంగళూరు అయితే జోసాలో పార్టిసిపేట్ చేయదు, దీనికి మనం సపరేట్గా అప్లై చేసుకోవాలి। దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయినా అప్లికేషన్ ఫామ్ అయినా కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ట్రిబులేటీ బెంగళూరు వాళ్ళు, ఆ టైంలో మనం అయితే అప్లై చేసుకోవాలి। దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే 1000 రూపాయలు అయితే ఉంటుంది। ఈ కాలేజీకి సంబంధించి అయితే మనం ఫీ చూసుకున్నట్టయితే ఒక సెమిస్టర్కి 192000 అయితే ఉంటుంది। అలా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో మనం పే చేయాలి, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఒక సెమిస్టర్కి 230000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది। ఫైనల్ సెమిస్టర్ అంటే ఫిఫ్త్ ఇయర్లో అయితే మనం ఒక సెమిస్టర్కి 276000 రూపాయలు అయితే ఫీజ్ అయితే మనం పే చేయాలి। ఓవరాల్గా మొత్తం 5 ఇయర్స్కి కలిపి 22,40,000 అయితే ట్యూషన్ ఫీ ఉంటుంది। ఇది కాకుండా మనకైతే హాస్టల్ ఫీ అలాగే మెస్ ఫీస్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాంపస్ ఫెసిలిటీ అండ్ హాస్టల్కి సంబంధించి అయితే 39,000 ఒక సెమిస్టర్కి ఉంటుంది, అలాగే క్యాటరింగ్ అలాగే ఫుడ్ సర్వీసెస్కి సంబంధించి 28,800 రూపాయలు ఒక సెమిస్టర్కి। నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి అయితే ఒక ఇయర్కి 2000 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది, అలాగే వన్ టైం డిపాజిట్ అయితే ఉంటుంది మనం కాలేజ్లో జాయిన్ అయినప్పుడు, అదేంటి అంటే లైబ్రరీ డిపాజిట్ అలాగే కాషన్ డిపాజిట్ ఫర్ హాస్టల్, అది ఫీజ్ వచ్చేసి ఇక్కడ 4000 అయితే లైబ్రరీ డిపాజిట్కి ఉంటుంది, అలాగే హాస్టల్ డిపాజిట్కి వచ్చేసి 15,000, ఇదైతే రిఫండబుల్, మనం కాలేజ్ అయిపోయినాక అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది। ఇదైతే మొత్తం ఈ కాలేజ్కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్। స్కాలర్షిప్స్ చూసుకున్నట్టయితే సిజీఐ స్కాలర్షిప్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో జాయిన్ అయిన తర్వాత జేఈ మెయిన్స్ స్కోర్ బేస్ చేసుకుని టాప్ 20 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అది అమ్మాయిలు, ఓన్లీ గర్ల్స్కి ఫస్ట్ సెమిస్టర్ అయితే 100% ట్యూషన్ ఫీ వేవియర్ అయితే ఉంటుంది। ఈ ఉత్కర్ష స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే జేఈ మెయిన్స్లో ఎవరికైతే ర్యాంక్ 1 నుంచి 999 ర్యాంక్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి టాప్ 5 స్టూడెంట్స్ అయితే వీళ్ళు చూస్ చేసుకోవడం జరుగుతుంది, అందులో ఆ స్టూడెంట్స్కి అయితే వీళ్ళు 100% ట్యూషన్ ఫీ ఎవరైతే ఇవ్వడం జరుగుతుంది। ఇది ఎలా బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ అయితే మనకి జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకొని ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు కూడా వీళ్ళు సిజిపిఏ అయితే 3.6 మెయింటైన్ చేయాలి, ఆర్ అబోవ్ ఉన్నా పర్లేదు, మొత్తం 4 సిజిపిఏకి 3.6 సిజిపిఏ లేదా అందుకనే ఎక్కువ అయితే మెయింటైన్ చేస్తేనే నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్కి కూడా ఈ స్కాలర్షిప్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। ఒకవేళ ఏదైనా సెమిస్టర్లో అంటే ఏదైనా ఇయర్లో మనకి 3.6 సిజిపిఏ కన్నా తక్కువ వచ్చిందనుకోండి ఆ ఇయర్కి అయితే వీళ్ళు స్కాలర్షిప్ అయితే ఇవ్వరు, నెక్స్ట్ మళ్ళీ ఇయర్లో 3.6 సిజిపిఏ మెయింటైన్ చేస్తే మళ్ళీ ఈ స్కాలర్షిప్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది। ఇది ఎలా అంటే మనమైతే ఫస్ట్ అయితే అమౌంట్ పే చేయాలి, తర్వాత మనకైతే రియంబర్స్మెంట్ అయితే అవుతుంది ఈ ఫీజ్ అనేది। ఇదైతే స్కాలర్షిప్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి సంబంధించి కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి అయితే లాస్ట్ రౌండ్లో 8,997కి క్లోజ్ అయ్యింది, అలాగే ఈసీఈకి చూసుకున్నట్టయితే 18,457కి క్లోజ్ అవ్వడం అయితే జరిగింది। సో ఇది అయితే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ ర్యాంకింగ్. నెక్స్ట్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మనం అడ్మిట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనమైతే గేట్ ద్వారా మాత్రమే ఇందులో జాయిన్ అవ్వచ్చు. గేట్ స్కోర్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని కట్ ఆఫ్ అయితే ఇక్కడ 583 ఉంది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. సో ఇదైతే మనకి ఎంటెక్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్, దీంట్లో అయితే వీళ్ళు మొత్తం 150 మెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి బీటెక్ అంటే 4 ఇయర్స్ బీటెక్ లేదా బీఈ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే 65% అయితే వచ్చి ఉండాలి మనకి బీటెక్లో.
ఏ కోర్సెస్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ కోర్సెస్ అంటే ఈ బ్రాంచ్లో చదువుకున్న వాళ్ళైతే ఈ కాలేజ్లో మనకి ఎంటెక్ చదువుకోవడానికి అయితే ఎలిజిబుల్. ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి మనకైతే గేట్ స్కోర్ రిలీజ్ అయిన తర్వాత వీలైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే చేస్తారు. దానికి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్టయితే 1000 రూపాయలు అనేది ఉంటుంది. ఈ కాలేజ్లో ఈ కోర్సుకి సంబంధించి ఫీ చూసుకున్నట్టయితే మనకి ఒక సెమిస్టర్కి 192000 అయితే ఉంటుంది. అలా 4 సెమిస్టర్లు అంటే 2 సంవత్సరాలకు కలిపి అయితే మనకి ఫీ అనేది 768000 అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి హాస్టల్ ఫెసిలిటీ అలాగే మెస్ ఛార్జెస్ చూసుకున్నట్టయితే పర్ సెమిస్టర్కి 39000, ఇది హాస్టల్ అండ్ క్యాంపస్కి సంబంధించి ఫీ. నెక్స్ట్ మనకి క్యాటరింగ్ అండ్ ఫుడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే 28800 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం జాయిన్ అయ్యేటప్పుడు ఏంటి అంటే 1 టైం ఫీ ఉంటుంది. అదేంటి అంటే లైబ్రరీ డిపాజిట్ అలాగే హాస్టల్ డిపాజిట్కి సంబంధించి అయితే 4000, 15000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే రిఫండబుల్. అలాగే ఇది కాకుండా మనకైతే పర్ ఇయర్కి ఇన్సూరెన్స్ ఛార్జెస్ కింద 2000 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా మనకి ఎంటెక్కి సంబంధించి అంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇదంతా కూడా. అలాగే నెక్స్ట్ ఎంటెక్ ఇన్ ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మనకి గేట్ స్కోర్లో 560 అయితే ఉంది. ఇదైతే మనం గేట్ స్కోర్ ద్వారానే మనం ఇందులో జాయిన్ అయితే అవ్వచ్చు ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళు. సో ఇది కూడా సేమ్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్, మొత్తం 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి అయితే మనకి 30 మెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 4 ఇయర్స్ బీటెక్ లేదా బీఈ కంప్లీట్ చేసి ఉండాలి 65% తోటి. ఏఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. దీనికి సంబంధించిన బ్రాంచ్ వాళ్ళైతే ఈ ట్రిబిలిటీ బెంగళూరులో ఎంటెక్ ఇన్ ఈసీఈకి సంబంధించి అయితే వీళ్ళు ఎలిజిబుల్. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అయితే మనకి గేట్ స్కోర్ అయితే వ్యాలిడ్ గేట్ స్కోర్ వచ్చి ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తారో మనమైతే దీనికి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చి అయితే 1000 రూపాయలు ఉంటుంది. పర్ సెమిస్టర్కి 192000 అయితే ఫీ ఉండడం జరుగుతుంది. సో మొత్తం టోటల్గా 2 ఇయర్స్కి కలిపి 768000 రూపాయలు అయితే ఫీజ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ హాస్టల్ అండ్ క్యాంపస్ ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే పర్ సెమిస్టర్కి 39000 రూపాయలు అయితే ఫీజ్ అయితే మనం పే చేయాలి. అలాగే క్యాటరింగ్ అండ్ ఫుడ్ సర్వీసెస్కి సంబంధించి 28800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సేమ్ మనకి సిఎస్సిలో ఎలా ఉందో ఈసీఈ కూడా అంతే. సేమ్ ఎంటెక్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ కదా, ఇక్కడ కూడా సేమ్ కాషన్ డిపాజిట్ కింద అయితే మనకి 4000 ప్లస్ 15000 తీసుకోవడం జరుగుతుంది. అలాగే 2000 రూపీస్ అయితే మనకి ఇన్సూరెన్స్ ఛార్జెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన స్కాలర్షిప్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే టాప్ 5 స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే మనకి ట్యూషన్ ఫీకి సంబంధించి అయితే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకైతే ఎంటెక్ ఇన్ ఈసీఈకి సంబంధించి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిజిటల్ సొసైటీకి సంబంధించి కోర్సు కూడా ఉంది. ఈ దీనికి సంబంధించి అయితే వీళ్ళు అప్లికేషన్ అయితే ఓపెన్ చేశారు. సో అంటే మార్చ్ 15 నుంచి అయితే డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మార్చ్ 15 నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 10th 12th అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎలిజిబిలిటీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అట్లీస్ట్ 3 ఇయర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే దేనికి సంబంధించి చదువుకొని ఉండాలి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ఎనీ డిసిప్లిన్ అంటే ఆర్ట్స్, సైన్స్, కామర్స్, డిజైన్, మేనేజ్మెంట్, లా, ఇంజనీరింగ్ అంటే ఏ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళైనా కూడా దీనికి ఎలిజిబులే. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. సో ఈ కోర్స్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకైతే 15th మార్చ్ నుంచి అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అయితే 1000 రూపాయలు అయితే ఉంది. సో ఇది ఎలా తీసుకుంటారు అంటే ఫస్ట్ అయితే మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత దాంట్లో వచ్చిన రిజల్ట్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మళ్ళీ ఫైనల్ అయిన వాళ్ళకైతే ఈ కాలేజ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు అంటే క్యాట్, సీడ్, సియుటేట్ అలాగే టీఐఎస్ఎస్, ఎన్ఈటీకి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో సో వాళ్ళకు వ్యాలిడ్ స్కోర్ ఉన్నట్టయితే వాళ్ళైతే దీనికి సంబంధించిన రిటన్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు అని అయితే ఇక్కడ ఇన్ఫామ్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది కదా, అందులో అయితే మనకి ఏ ఏ టాపిక్స్ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి పర్ సెమిస్టర్కి ఇందులో కూడా 192000 అయితే ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం 2 ఇయర్స్ ప్రోగ్రామ్. సో ఇందులో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే కెరియర్ ఆపర్చునిటీస్ ఇందులో అంటే ఈ కోర్స్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అంటే ఇందులో చదువుకున్న కొంతమంది స్టూడెంట్స్ అయితే డెలీ అండ్ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్,
గూగుల్, కాంతార్, ఫ్రెష్ వర్క్స్, ఫోన్పే, సో కొన్ని కంపెనీస్ నేమ్స్ కూడా ఇచ్చారు. ఈ కోర్స్కి చదువుకున్న స్టూడెంట్స్ అయితే ఏ పొజిషన్లో ఏ కంపెనీస్లో అయితే ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే పిహెచ్డికి సంబంధించిన కోర్సెస్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే దీని డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులోనే ఉంటుంది. ట్రిపుల్ IIT బెంగళూరు కాలేజ్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం రిక్రూట్ చేసుకోవడానికి ఏ కంపెనీస్ అనేటివి వచ్చాయి ఇప్పటి వరకు అనే డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంపెనీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్ఫోసిస్, అసెంచర్, అమెజాన్, అమెరికన్ ఎక్స్ప్రెస్, అలాగే సిస్కో, HSBC, అలాగే క్వాంటమ్, డైరెక్టై, వాల్మార్ట్, మోర్గన్ స్టెయిన్లీ, క్వాల్కమ్, AMD, అరిస్టా, సామ్సంగ్, ఫ్లిప్కార్ట్, పేటిఎం, లింక్డ్ఇన్, ఇలా చాలా చాలా కంపెనీస్ అయితే ఇక్కడ స్టూడెంట్స్ని హైర్ చేసుకోవడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని కంపెనీస్ అనేవి ఉన్నాయనేది. అలాగే నెక్స్ట్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఏ కంపెనీస్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ ఇచ్చింది ఎంతమంది స్టూడెంట్స్కి, అలాగే ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా ఎంతమంది స్టూడెంట్స్కి ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. క్లాస్ ఆఫ్ 2022కి సంబంధించి చూసుకున్నట్టయితే వెల్కమ్ కంపెనీలో ఫుల్ టైమ్ జాబ్ కింద అయితే మనకి 38 స్టూడెంట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంటర్న్షిప్లో చూసుకున్నట్టయితే 31 మెంబర్స్ని హైర్ చేసుకున్నారు. వాల్మార్ట్ ల్యాబ్స్ చూసుకున్నట్టయితే 23 మెంబర్స్కి ఫుల్ టైమ్ జాబ్ ఇచ్చారు. అలాగే 26 మెంబర్స్కి అయితే ఇంటర్న్షిప్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాథ్ వర్క్స్, సిస్కో, పేయూ, ఒరాకిల్, మైక్రాన్, సో జూమ్, మోర్గన్ స్టెయిన్లీ, రిలయన్స్ జియో, సామ్సంగ్, IBM, సో ఇలా చూసుకోవచ్చు చాలా కంపెనీస్ ఇక్కడ హైర్ చేసుకోవడానికి వచ్చింది. ఎంతమంది స్టూడెంట్స్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ మనం సిఎస్సి 2022 ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే ఈ కాలేజ్లో ఫీ అనేది ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి దానికి దానిలాగానే మనకైతే ఆఫర్స్ కూడా ఎక్కువగానే వస్తాయి మనకి స్టడీ అయిపోయిన తర్వాత. ఇక్కడ ప్లేస్మెంట్స్ చూసుకోవచ్చు. ఎంటెక్కి సంబంధించి అయితే హైయెస్ట్ ప్యాకేజ్ 78 లక్షలు ఉంది. అలాగే IMTech అంటే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది కదా, దానికి సంబంధించి ఎవరైతే సిఎస్సిలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 2 కోట్ల 2 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే ఎంటెక్ వాళ్ళకి 24 లక్షల 80 వేలు ఉంది. IMTech అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకైతే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 28 లక్షల 50 వేలు. అలాగే ఇంటర్న్షిప్స్ కూడా ఎవరెవరికి ఎంత హైయెస్ట్ వచ్చాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఎంటెక్ వాళ్ళకైతే హైయెస్ట్ కింద 100 రూపాయలు ఉంది పర్ మంత్కి, యావరేజ్ వచ్చేసి 58 వేలు ఉంది. IMTech అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకి వచ్చేసి హైయెస్ట్ స్టైఫండ్ అయితే 1 నెలకి 165 వేలు, అలాగే యావరేజ్ వచ్చేసి 50 వేలు. ఈసీఈకి సంబంధించిన ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫుల్ టైమ్ ఎంటెక్ ఎవరైతే చేస్తుంటారో 2 ఇయర్స్కి సంబంధించి వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 58 లక్షల 50 వేలు ఉంది, అయితే 29 లక్షలు ఉంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎవరైతే ఈసీఈ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 58 లక్షల 50 వేలు ఉంది, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 26 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్న్షిప్కి సంబంధించి కూడా ఎంటెక్ ఎవరైతే 2 ఇయర్స్ చేసి ఉంటారో ఈసీఈలో వాళ్ళకైతే హైయెస్ట్ స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్కి 50 వేలు అయితే వచ్చింది, యావరేజ్ చూసుకున్నట్టయితే 41 వేలు. అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో ఎవరైతే ఈసీఈ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి హైయెస్ట్ స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్కి 85 వేలు, అలాగే యావరేజ్ స్టైఫండ్ చూసుకున్నట్టయితే 45 వేలు అయితే ఉంది. ఇక్కడ ఇంటర్న్షిప్కి సంబంధించిన పీరియడ్ కూడా ఇచ్చారు, అదేంటి అంటే 2 మంత్స్కి సంబంధించి, అలాగే 6 మంత్స్కి సంబంధించి, అలాగే 10.5 మంత్స్కి సంబంధించిన ఆఫర్స్ కూడా వీళ్ళకి రావడం జరిగింది. MSc డిజిటల్ సొసైటీకి సంబంధించిన ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ 72% మెంబర్స్ అయితే ప్లేస్ అవ్వడం జరిగింది. అలాగే హైయెస్ట్ CTC చూసుకున్నట్టయితే 16 లక్షల 50 వేలు ఉంది, యావరేజ్ CTC చూసుకున్నట్టయితే 11 లక్షల 25 వేలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్న్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మనకు. ఇక్కడ ఎంత ఉంది అంటే హైయెస్ట్ స్టైఫండ్ పర్ మంత్కి 72,434 రూపాయలు ఉంది, అలాగే యావరేజ్ స్టైఫండ్ చూసుకున్నట్టయితే 27 వేలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్న్షిప్ పీరియడ్ ఇందులో కూడా ఇచ్చారు సేమ్ 2.5 మంత్స్, అలాగే 6 మంత్స్కి సంబంధించి అయితే కొన్ని కొన్ని కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని హైర్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ 527 టోటల్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు IMTech అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో సిఎస్సి ఈసీకి సంబంధించి హైయెస్ట్ అండ్ యావరేజ్ మీడియం ప్యాకేజెస్, అలాగే ఎంటెక్కి సంబంధించి కూడా సిఎస్సి ఈసీఈకి యావరేజ్ హైయెస్ట్ మీడియం ప్యాకేజెస్, అలాగే ఇంటర్న్షిప్కి సంబంధించి కూడా డీటెయిల్గా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. అలాగే టాప్ రిక్రూటర్స్ ఎవరనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాపిల్, ఫ్లిప్కార్ట్, గోల్డ్మెన్ సాచ్, ఇంటెల్, జూమ్, ఒరాకిల్, IBM, సిస్కో, సో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, సామ్సంగ్, వాల్మార్ట్, రుబ్రిక్, సేల్స్ ఫోర్స్,
క్వాల్కమ్ ఇలా చాలా కంపెనీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, టాప్ రిక్రూటర్స్ వీళ్ళంతా కూడా. అలాగే హయ్యర్ స్టడీస్కి కూడా ఇక్కడ నుంచి ఆఫర్ అయితే రావడం జరిగింది. ఏ కాలేజ్లో ఆఫర్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. కాల్టెక్ అలాగే ఇండియానా యూనివర్సిటీకి సంబంధించినవి కూడా ఇక్కడ ఇచ్చారు. రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ల్యాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి, నేను స్క్రోల్ చేస్తాను. కమిటీస్ అంటే ఇందులో ఓన్లీ మనకి స్టడీస్కి సంబంధించి కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి కూడా క్లబ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఇందులో ఉన్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ కమిటీస్ చూసుకున్నట్టయితే ప్లేస్మెంట్స్ కమిటీ, అల్యూమిని కమిటీ, స్పోర్ట్స్ కమిటీ, అలాగే ఫుడ్ కమిటీ, బ్రాండింగ్ కమిటీ, నెక్స్ట్ టెడెక్స్ సంబంధించి కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్స్ విత్ హై స్పీడ్ డేటా నెట్వర్క్స్, అలాగే వైఫై ఫెసిలిటీస్ కూడా ఉంది, అలాగే 24/7 సెక్యూరిటీ కూడా ఇందులో ఉంది. నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే అవుట్డోర్ యాక్టివిటీస్ లైక్ జాగింగ్, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, అలాగే టెన్నిస్ కోర్ట్, త్రో బాల్, అలాగే ఇండోర్ యాక్టివిటీస్ చూసుకున్నట్టయితే లైక్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, దీనికి సంబంధించి కూడా ఇందులో మనకైతే ఉన్నాయి. క్లబ్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి ద రోబోటిక్స్ క్లబ్, ఛాయా చిత్ర, 8 బీట్, సో అకియామ్, ఆక్ష్, డిబేట్ క్లబ్, ఇలా మనకైతే చాలా క్లబ్స్ కూడా ఇందులో ఉన్నాయి చూసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద వస్తాయి ఇవన్నీ కూడా మనకి. ఓన్లీ స్టడీసే కాకుండా మిగతా అన్నిటిలో కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. అలాగే అల్యూమిని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో ఈ కింద ఉన్న కంపెనీస్ అన్నిటిలో కూడా దీంతో చదువుకున్న స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ వర్క్ చేస్తూ ఉన్నారు, లైక్ అమెజాన్, యాపిల్, సిస్కో, కాగ్నిజెంట్, సో ఫ్లిప్కార్ట్, జీఈ, గూగుల్, హెచ్పి, హువాయి, ఐబిఎం, శాండీస్, శాంసంగ్, శాప్, ఎన్విడియా, స్ప్రింక్లర్, రుబ్రిక్, వాల్మార్ట్, సో ఇలా చాలా కంపెనీస్లలో కూడా ఇందులో చదువుకున్న స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో అల్యూమిని కూడా మనకి చాలా స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈవెంట్స్, ఈ ఇన్ఫినియేట్, యామిని, స్పందన్, అలాగే సంఘం, సో ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్కి కూడా ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫినియేట్కి సంబంధించి అయితే ఇది ఫిబ్లోనే కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఇన్ఫినియేట్ ఈవెంట్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి, చూడండి. సో వీటన్నిటి మీద కూడా వీళ్ళైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి క్యాంపస్ లైఫ్లో చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్గా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు స్పోర్ట్స్ కానీ, లేకపోతే డ్యాన్స్ క్లబ్, అలాగే ఇంటర్నెట్ కమిటీ, కామిక్ క్లబ్, సో థియేటర్, ఆర్ట్స్ క్లబ్, ఇలా చూసుకోవచ్చు. అన్నిటికి సంబంధించి కూడా ఇందులో మనకైతే ఉంటాయి. స్టడీ వైజ్గా మాత్రమే కాదు, మిగతా అన్నిటిలో కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ కింద అయితే ఇప్పటికీ 1000+ స్టూడెంట్స్ అయితే, సో డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపస్లలో జరిగిన ఈవెంట్స్ కానీ లేకపోతే కాంపిటీషన్స్లలో కూడా వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, లేదా ఫైనలిస్ట్ లాగా వెళ్ళడం ఇలా జరిగింది, ఇలా అయితే జరిగింది. సో ఇక్కడ స్పోర్ట్స్ వైజ్గా చూసుకోవచ్చు, అలాగే మనకి కోడింగ్ వైజ్గా చూసుకోవచ్చు, సో టెన్నిస్ వైజ్ అన్నిట్లలో కూడా వీళ్ళైతే ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో కూడా ఉన్నారు, అలాగే ఫైనలిస్ట్ దాకా కూడా వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు 60+ స్టార్టప్స్ అయితే ఇందులో నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ చూసుకున్నట్టయితే 80+ ప్రొడక్ట్స్ అయితే ఇప్పటికీ మార్కెట్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే వీటి వల్ల 300+ మెంబర్స్కి అయితే ఫుల్ టైమ్ జాబ్స్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పటికీ 10+ స్టార్టప్స్ అయితే ఫండింగ్ అయితే రేజ్ చేయడం జరిగింది. సో ఇదైతే మొత్తం స్టార్టప్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఇందులో మనం చదువుకునేటప్పుడు మనకి కొత్త కొత్త ఐడియాస్ కానీ, సో రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో కొత్త కొత్త కంపెనీస్ పెట్టుకోవాలనుకోవడం, సో దాని ద్వారా కూడా బిజినెస్ అనేది ముందుకెళ్ళడం, వేరే వాళ్ళకి కూడా జాబ్స్ అనేది క్రియేట్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో మనకి ఓన్లీ స్టడీ అనే కాదు, మిగతా అన్నిటి మీద కూడా మనకు బేస్ చేసుకొని ఉంటుంది. సో డిప్లొమేటిక్ బెంగళూరు కాలేజ్ అయితే బెస్ట్ కాలేజ్ అనే చెప్పొచ్చు. సో ఫీజ్కి తగ్గట్టే మనకి అవుట్కమ్ కూడా అలాగే వస్తుంది, మంచి మంచి కంపెనీస్లో కూడా మనం ప్లేస్ అవ్వడం జరుగుతుంది మనం మంచిగా చదువుకుంటే. సో ఇదంతా కూడా ట్రిబులేటివ్ బెంగళూరుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుందని మీకు అనిపిస్తుందో అలాంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు షేర్ చేశాను. నేనైనా పాయింట్స్ మిస్ అయినట్టు అనిపించినా కూడా, మీకు ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.